ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో 5వ మంగళవారము క్రీస్తు సంఘమును ఒకే చోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు వారికి తెలియజేసిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనము నుండి 28వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనము నుండి 28వ వచనం వరకు. ఆ దినములలో అంతియోకియా నుండి ఇకోనియా నుండి వచ్చిన యూదులు కొందరు ఆ జనసమూహములను తమ కైవసము గావించుకొని పౌలును రాళ్లతో కొట్టి అతడు మరణించియుండెనని భావించి పట్టణము బయటకు ఈడ్చివేసిరి. కాని శిష్యులు అతని చుట్టూను చేరగా అతడు లేచి పట్టణములోనికి వెళ్ళెను. మరునాడు అతడు బర్నబాతో దెర్బేకు ప్రయాణమైపోయెను. పౌలు బర్నబా దెర్బేలో సువార్తను బోధించి అనేకులను తమ శిష్యులుగా చేసుకొనిరి. వారు తిరిగి లిస్రాకు, ఇకోనియాకు, పిసిడియాలోని అంతియోకియాకు పోయిరి. అక్కడ శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలయునని వారిని ప్రోత్సహించిరి. మనము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవింపవలయును అని వారికి బోధించిరి. ప్రతి క్రీస్తు సంఘమునందును వారు పెద్దలను నియమించి వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ వారిని అప్పగించిరి. పిసిదియ భూభాగము మీదుగా పోవుచు వారు పంపీలియాకు వచ్చిరి. పెర్గాలో దేవుని వాక్కును బోధించి అతాలియాకు వెళ్ళిరి. అక్కడ నుండి ఓడనెక్కి అంతియోకియాకు తిరిగి వచ్చిరి. వారు నెరవేర్చిన పనికై ఇంతకు ముందు దేవుని అనుగ్రహమునకు అప్పగింపబడిన స్థలము ఇదియే. వారు అంతియోకియాకు చేరుకొని అక్కడి క్రీస్తు సంఘములోని ప్రజలను ఒక చోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు, అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారమును ఎట్లు తెరచినదియు వారికి తెలియజేసిరి. అక్కడ వారు ఆ విశ్వాసులతో చాలా కాలము ఉండిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీ ప్రజలు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 14వ అధ్యాయము 27వ వచనము నుండి 31వ వచనము వరకు. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుటలేదు. మీరు కలవరపడవలదు, భయపడవలదు. నేను వెళ్ళి మరలా మీ యద్దకు వత్తునని నేను చెప్పిన మాట మీరు వినియున్నారు గదా. తండ్రి నాకంటే గొప్పవాడు, కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యద్దకు వెళ్ళుచున్నందులకు మీరు సంతోషించెదరు. ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలందులకు ఇది సంభవింపక పూర్వమే ఇప్పుడు మీతో చెప్పుచున్నాను. మీతో ఇంకా ఎక్కువగా మాట్లాడను. ఏలైనా ఈ లోకాధిపతి వచ్చుచున్నాడు. అతనికి నాపై ఎట్టి ప్రభావము లేదు. కాని నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనగలనట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు ఇట్లు చేయుచున్నాను. లెండు, ఇట నుండి వెళ్ళుదము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతిగలుగునుగాక.